ना बलमंता नीवेनया, ना बलमंता नीवेनया, ना बलमंता नीवेनया, ना बलमंता नीवेनया। अललु लेचिननु तूफानु एगसिननु, अललु लेचिननु तूफानु एगसिननु, कापाडे देवुडवय्या, नीवु एन्नडु मारवय्या, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు, ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. So
చాలా మంది బిడ్డలు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా లెక్కలేనితనంగా దేవుని మందిరానికి రాలేని వారుగా ఉంటున్నారు. చాలా టేక్ ఇట్ ఈజీగా బ్రతుకుతున్నారు. దానివల్ల వారి జీవితాల్లో చాలా దేవునికి దూరం అవడం వల్ల ఏ లాభం లేదు. దేవునికి దూరం అవడం వల్ల దేవుని యొక్క కార్యాలు చూడలేరు. కాబట్టి దేవుని దూరం అవడం వల్ల దేవుని దగ్గర నుంచి ఏది కూడా మనం పొందుకోలేము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 2004లో చిన్నగా ఇక్కడ ప్రారంభించాం. 6 సంవత్సరాల వరకు మా కుటుంబమే వచ్చేది, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. సకం గోడలు ఉండేవి. అట్లాగే మందిరం అట్లాగే కొనసాగింది. ఆ తర్వాత అక్కడ నుంచి బాంబే కాలనీ వెళ్ళాం, అక్కడ మందిరాన్ని స్థాపించాం. అక్కడ నుంచి వైఎస్ఆర్ కాలనీ, అక్కడ మందిరాన్ని స్థాపించాం. అక్కడ నుంచి రాజరాజపేట వెళ్ళాం, అక్కడ స్థాపించాం. అట్లాగే ఖచ్చితంగా హైదరాబాద్ ఒకటి, గుంటూరు ఒకటి, అలాగే మధురా నగర్లో కూడా మందిరాలు దేవుడు ఇస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు, నీతిమంతుల కోరిక తీర్చే దేవుడు, ఆశించిన వారికి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అది మన కోసం అడగట్లేదు, నశించిపోయే ఆత్మలకు సువార్త ప్రకటించాలని. ఆమె నన్ను చూసి అయ్యగారు వందనాలు, ఎవరమ్మా అంటే రోజు టీవీలో మీ వాక్యాలు వింటున్నాను అయ్యగారు, చాలా సంతోషం అనిపిస్తుంది, నేను బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తాను, చాలా మీరు ఎంత బాగా చెప్తున్నారని. నేను చెప్పటం కాదు, మా ప్రభు మాట్లాడిస్తా. అలాగే రివైవల్ వాయిస్ ప్రతి నెల కూడా బాధ్యతగా వాయిస్ మరి దేవుని వాక్యాన్ని ప్రకటింపచేస్తున్నారు. ఎంతోమంది ఒక్కోసారి 12 ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఎంతోమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఎంతోమంది బలపరచబడుతున్నారు. ఎంతోమంది అయితే మరి ఎంతో ధైర్యంగా దేవుని సన్నిధిలో సాగడానికి దేవుడు ఎంతో కృపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ సంఘంలో ఇంకా చాలామంది బిడ్డలు ఈరోజు దినం రాలేదు, వాళ్ళందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది, ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మనం విందాం. చూడండి, అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:3-5 చదువుకుందాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టించువాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందునట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడై ఎంచబడెను. ఎవరంటే మరి యేసు ప్రభు వారు మోషే కంటే కూడా నిజంగా పై వచనాలు మనం చూస్తే ప్రతి ఇల్లు కూడా అంటే ఒకరి చేత కట్టబడుతుంది. సమస్తం కట్టినవాడు దేవుడే. ఒక ఇల్లు కట్టింది దేవుడే. ఒక ఎవరైనా కట్టారు, ఎవరొకరు కడతారు ఇంటిని, మందిరం కడుతున్నాం అంటే మనుషులే కట్టారు, కానీ దాన్ని కట్టించింది ఎవరంట? దేవుడేనంట. ఇంటిని కట్టిన వాడికంటే దాన్ని కట్టివాడు ఎక్కువ ఘనత పొందుతాడు. ఎవరు కట్టారని, భలే కట్టారని చెప్పి కట్టిన వాళ్ళని పొగుడుతారు. అట్లాగే యేసు ప్రభు వారు కూడా మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 6 చూస్తే 5-6 కలిసి ఉన్నట్టుంది. 6 చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. క్రీస్తు కుమారుడై ఉండి ఆ ఇంటి మీద ఏంటంట? నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహము తుదమట్టకు స్థిరముగా చేపట్టనెడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యేసయ్య ఇల్లు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మంది కూడా చాలా మందికి నివాస గృహాలు కావాలని చాలా ఇష్టపడుతూ ఉంటారు. అద్దెల్లో ఉండేవాళ్ళు, అయ్యో మాకు సొంతిల్లు ఉంటే బాగుండు, అద్దె వాళ్ళతో చాలా ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే సరిపోవట్లేదు, అయ్యో అద్దెలు పెరిగిపోయినని చాలా మంది బాధపడుతూ ఉంటారు. చాలామంది ఒక సొంత గృహం ఉంటే చాలా సంతోషపడుతూ ఉంటారు, సొంత గృహం కావాలని ఎంతో కలలుగంటూ ఉంటారు. నిజమే, నిజంగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి బిడ్డకి కూడా, ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అనేది కావాలి. ఇల్లుంటే చాలా మంచిది, తిన్నా తినకపోయినా ఇల్లుంటే బాగుండని అనుకుంటూ ఉంటారు. నిజంగా నేను నమ్ముతున్నాను, ప్రభువు నమ్ముకున్న బిడ్డలకి ఖచ్చితంగా ప్రభు ఇల్లు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఇల్లు ఇవ్వడం గొప్ప విషయం కాదు, ఒక ఈ స్థలం ఇవ్వడం గొప్ప విషయం కాదు. ఎందుకంటే పరలోకంలోని మీకు స్థలాన్ని సిద్ధపరిచే దేవుడు భూలోకంలో ఖచ్చితంగా స్థలం ఇస్తాడు. ఆ ఇల్లు కావాలి అంటే మొదటగా నువ్వేవాలంటే ఆయన ఇల్లుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఇల్లుగా నువ్వు మారినప్పుడు దేవుడు ఇక్కడ నీకు నివాసం అయోగ్యమైన ఒక ఇల్లును దేవుడు నీకు ఇస్తాడు. దేవుని కృప ఏంటో కానీ మనం ఎక్కడ అడుగుపెట్టినా మనకు ఓన్ మందిరాలు దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలా మందికి సొంత మందిరాలు లేక అద్దుల్లో చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని కృప మనం ఎక్కడ ప్రారంభించామో, ఎక్కడ చేసామో అక్కడే మనకి, ఎక్కడో దూరం కాదు, ఎక్కడికో వెళ్ళటం కాదు, కానీ అక్కడే మనకు సొంత మందిరాలను దేవుడు అనుగ్రహించడానికి దేవుడు కృప చేస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాలనీలోకి వెళ్ళాం, అక్కడ ప్రారంభించాం, దేవుడు అద్భుతంగా అక్కడ ఒక సొంత మందిరాన్ని ఇచ్చాడు. బాంబే కాలనీలోకి వెళ్ళాం, అక్కడ అద్భుతంగా దేవుడు ఒక సొంత మందిరాన్ని ఇస్తే ఆ మందిరాన్ని పాస్టర్ గారికి ఇచ్చాం, పాస్టర్ గారు ఓన్ మినిస్ట్రీగా చేసుకుంటూ ఉన్నారు. అలాగే మరి రాజరాజపేటలోకి వెళ్ళి ప్రారంభించాం, అక్కడ కొంతకాలం పట్టింది, కొంత ఇంటిమేట్ చేసాం, అలా చేసాం,
అయినప్పటికీ దేవుడు ఈరోజు ఒక అద్భుతమైన మందిరాన్ని దేవుడు ఒక సొంత గృహాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. చిరునామా లేని వారికి ఒక చిరునామాని క్రియేట్ చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓ మాట చెప్తున్నా పక్క వాళ్ళతో చెప్పండి, అడ్రస్ లేని వారికి అడ్రస్ క్రియేట్ చేయగలిగింది మన యేసయ్య అని చెప్పండి ఒకసారి. మన యేసయ్య. ఒకవేళ నువ్వు హైదరాబాద్ వెళ్ళావు, హైదరాబాద్లో నీకు అడ్రస్ లేదు, కానీ ప్రభుకి ఇల్లుగా నువ్వు మారిపోతే ఖచ్చితంగా ప్రభు హైదరాబాద్లో నీకు అడ్రస్ ఇస్తాడు. ఖచ్చితంగా నాకు అడ్రస్ రాబోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గుండెల్లో పడింది బీజం వదిలిపెట్టే పని లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ప్రభు చేతికిలో పెట్టింది, ప్రభు చేతిలో పెట్టింది, ప్రభుకి ఇచ్చింది ఎప్పుడు కూడా ఎక్కడ ఆగిపోలేదు. కానీ అది తిరిగి రిటర్న్ వస్తుంది ఖచ్చితంగా. నూరేళ్ల నూరు వంతుల ప్రతిఫలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతిలో పెడితే వాటిని 12 గంపలు 5,000 మంది తిన్నారు. 12 గంపలు ఎత్తే కృప దేవుడిచ్చాడు. అంటే ప్రభు మిగులే ఉంచుతాడు కానీ సరిపడినట్లుగా చేడు. ఎప్పుడు కూడా గిన్నె నిండి పొరిలిపడే పరిస్థితిలోకి దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆయన ఇల్లుగా నువ్వు మారాలి అంటే కొన్ని గుణాలు ఇక్కడ చెప్పారు. ఆ గుణాలు మనకుంటే మనమే ఆయన ఇల్లు. ఒకప్పుడు పాత నిబంధనలో మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారికి లేకపోతే దేవాది దేవునికి మందిరమే ఆయన ఇల్లు. మరి యెరూషలేములో గొప్ప మందిరాన్ని కట్టారు. ప్రపంచంలో ఎవరు కట్టలేని మందిరం, ఎంతో అద్భుతమైన మందిరం. ఆ మందిరం ఓపెనింగ్కి దేవాది దేవుడు దిగి వచ్చాడు. ఆ మందిర యొక్క ప్రతిష్టకు ఆయన వచ్చి నిలబడినప్పుడు అక్కడ యాజకులు నిలబడలేకపోయారు. అది సకల జనులకు మందిరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మందిరం తర్వాత, ఆ మందిరం కొంతకాలం ఉంది, యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు జీవించిన తర్వాత యేసుప్రభు వారు ఇంకా మందిరాల్లో లేకుండా ఆయన ఏం చేశాడంటే ప్రతి మనిషిని కూడా ఒక మందిరంగా, ఇల్లుగా, ఒక నివాస యోగ్యమైన గృహముగా ఆయన మార్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ లోకంలో మనకు ఒక ఇల్లు కావాలంటే యేసు ప్రభుకి ఇల్లుగా మనం మారాలి. ఏసైకి ఇల్లుగా నువ్వు మారాలి. ఎప్పుడైతే యేసు ప్రభుని సొంతరక్షుడిగా నువ్వు స్వీకరిస్తావో, ఏసైకి నీ హృదయంలో స్థానం ఇస్తావో, ఏసైని నీ జీవితంలో పెట్టుకుంటావో, అప్పుడు నువ్వు ఏసై చెప్పిన కొన్ని గుణాలు నీలో ఉన్నప్పుడు నువ్వు ఏసై ఇల్లుగా నువ్వు మార్చబడితే ఖచ్చితంగా ఆ ఇంటికి కావలసిన ఇల్లుని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇల్లు కావలసిన వాళ్ళు, ఏసై కావలసిన గుణాలు మీలో ఉండాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నారు. అందుకే ఈ హెబ్రీ పత్రికలో ఏమని రాశాడంటే కొన్ని గుణాలు ఇక్కడ రాశాడు, మనం చూద్దాం. చూడండి ఏం గుణం అంటే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మన జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసా? ప్రభువుని నమ్మే స్థితి మనలో ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరిని నమ్మే స్థితిలో ఉండాలి? ఎలా నమ్మాలి అంటే, నేను ప్రభు సన్నిధికి వస్తున్నాను, ప్రభు పాదాలు పట్టుకుంటున్నాను, నాకు నా ప్రభు నాకు మేలే చేస్తాడు కానీ కీడు చెయ్యడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ కీడు నాకు కలిగిన ఆ కీడుని దేవుడు నాకేం చేస్తాడు? మేలుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యోబు జీవితంలో కీడు కలిగినట్టుగా అందరికీ కనబడింది, కానీ ఆ కీడు ఏమైందో, అపవాది కీడు చేసినట్లుగా కనబడింది, కానీ ఆ కీడుని దేవుడు ఏం చేశాడు? మేలుగా మార్చాడు. 3,000 ఒంటిలుంటే 6,000 ఒంట్లయినాయి, 5,000 గొర్రెలుంటే 10,000 గొర్రెలు అయిపోయినాయి. దేవుడు డబల్ చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళతో చెప్పండి, ఏ సమస్యలో మీరు ఉన్నారో తెలియదు కానీ డబల్ ఆశీర్వాదం మీకు రాబోతుందని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడొస్తుంది? ఆ ఇంటికి ఏముండాలి? నమ్మకం అనే పునాది ఉండాలి. నమ్మాలి, నేను ప్రభు నమ్ముకున్నాను, నా ప్రభు నాకు అన్యాయము చేయడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. నా ప్రభు ఏది నాకు ఇచ్చినా బెస్టే. అది భర్త అవనివ్వండి, భార్య అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, ఏదైనా సరే నా దేవుడు ఖచ్చితంగా నన్ను చూస్తున్నాడు, నాకు మేలే చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆయనకి ఇంటికి ఉండవలసిన మొదటి గుణం ఏంటో తెలుసా? నమ్మకం ఉండాలి. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని, తన్ను అడుగు వారికి ప్రతిఫలము దయచేయువాడని, ఫలము దయచేయువాడని మనం ఏం చేయాలంట?
నమ్మాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నేను ప్రభు సన్నిధికి వచ్చాను, ప్రభు దగ్గరకు వస్తున్నాను, ఖచ్చితంగా ప్రభు నాకు సహాయం చేస్తారు, ప్రభు నన్ను నడిపిస్తారు, ప్రభు నన్ను విడిచిపెట్టరు, ప్రభు నా చేయి పట్టుకున్నారు, నా ప్రభు ఖచ్చితంగా నాకు మేలే చేస్తారు, నా ప్రభు ఎవరికి కీడు చేయరు, నా ప్రభు మేలు చేయడానికి లోకానికి వచ్చారు. నేను ఎవరో తెలియనప్పుడు నా కొరకు ఆయన సిలువలో మరణించారు, నా కొరకు రక్తాన్ని కార్చారు, నా కొరకు గాయపరచబడ్డారు, నా కొరకు ఆయన ఏ విధంగా అయిపోయారంటే ఒక మాంసం ముద్దగా మార్చబడ్డారు. నేను తెలియనప్పుడే నా కొరకు అన్ని చేసినప్పుడు, నేను తెలిసిన తరువాత నా జీవితంలో నా ప్రభువు నాకు మేలే చేస్తాడు అన్నవాళ్ళు ఒక్కరుండి దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నాకు మేలే జరుగుతుందని చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అలాగే లైవ్ లో చూస్తున్న వాళ్ళు కూడా మీరు చెప్పండి, మీకేం జరుగుద్ది? మేలే జరుగుద్ది. మన దేవుడు మేలు చేసే దేవుడు. ఆ మేలు జరగాలి అంటే, ఆ మేలు తీసుకొచ్చే ఒక సూత్రం ఏంటంటే, ఒక పద్ధతి ఏంటంటే, దేవుణ్ణి నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రాలు. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకు మంచి భవిష్యత్తు ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా నేను తలగానే ఉంటాను, ఖచ్చితంగా నేను పైగానే ఉంటాను, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ ఇప్పుడు చూస్తుంటే, పరిస్థితి చూస్తే నిజంగా నీ మాటలకి పరిస్థితికి ఎంతకి కలవట్లేదు, నీ మాటలకి పరిస్థితికి పొంతన లేదు. నువ్వు నీ పరిస్థితి ఏమో భయంకరంగా ఉంది, నువ్వు చెప్పే మాటలు దానికి సరిపోటలేదు. కానీ ఈ మాటలు ఖచ్చితంగా నువ్వు పలుకుతూ, నమ్మకంతో నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు, నమ్మకంతో ఆ మాటలు నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఒక దినాన ఏ మాటలైతే నువ్వు పలికావో ఆ మాటలు ఆ పరిస్థితిని మార్చి, నువ్వు పలికిన మాటల ప్రకారంగానే ఆ పరిస్థితి అంతా కూడా మారుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లి హల్లెలూయా. అందుకే మీకు ప్రతిసారి కూడా నేను చెప్పిస్తున్నా, ఏమన్నా తెలుసా, నేను చావను సజీవుడినై, నా పక్కన 1,000 మంది, ఇక్కడ పక్కన 10,000 మంది కూలి, నా పాయము నా యుద్ధకు, నేను యేసు రక్తం కింద ఉన్నాను, నేను ఎవరు సొత్తు? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే కృపా క్షేమములే నా వెంట. అది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నమ్మకంతో ఈ మాటలు కొంతమంది ఊరికి ఎలా పలుకుతున్నారు, నమ్మకంతో పలికితే ఆ కృపాక్షేమములు నీ వెంటే వస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు చేయలేని పనులన్నిటిని చేయించి చూపిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన చేయలేని కార్యం ఈ లోకంలో ఏది కూడా. ఆయన అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా. మనకు అన్నీ తెలుసు కానీ మనం నమ్మం. అదే వచ్చింది, వచ్చారు, కూర్చున్నారు. కుర్చీని ఎవరన్నా చెక్ చేశారా? కుర్చీలు ఎవరన్నా కాళ్ళు చెక్ చేశారా? అంటీ కాళ్ళు చెక్ చేశారా మీరు? కుర్చీలు ఏం చేయలే. పాస్టర్ గారు వేసిన కుర్చీలు మంచి అని చెప్పి చక్కగా కూర్చున్నారు. ఎవరు కూడా ఆ కంపెనీ వాడిని అనుమానం పట్టట్లేదు. మీరు కంపెనీ వాడిని నమ్మేశారు. మీరు ఆ నీలకమ్మలో ఏదో దాన్ని ఆ వాడిని నమ్మారు, కానీ ఏసైని నమ్మట్లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తయారు చేసిన కుర్చీ వాడిని నమ్ముతున్నారు, కానీ తయారు చేసిన ఏసయ్య, నిన్ను తయారు చేసిన ఏసైని ఈరోజు చాలామంది నమ్మలేని స్థితిలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో ఒక శుభవార్త ఏంటో తెలుసా? నిన్ను తయారు చేసిన ఏసయ్య నీకు మేలు చేయడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర చెల్లిద్దాం. ఈరోజు ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నావో, ఎటువంటి సమస్య గుండా నువ్వు వెళుతున్నావో, ఎటువంటి బాధల గుండా నువ్వు వెళుతున్నావో, ఎటువంటి రోదన గుండా నువ్వు వెళుతున్నావో, ఎటువంటి మానసిక ఒత్తిడి గుండా నువ్వు వెళుతున్నావో, ఎటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళినప్పటికీ నువ్వు ఆరాధిస్తున్న దేవుని వైపు నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఆ పరిస్థితులు నిన్నేమీ చేయలేవు. గాఢాంధకారపు లోయల్లో నువ్వు సంచరించినను, ఏ అపాయమునకు నువ్వు భయపడవు. నా దుడ్డు కర్రయు, నా దండము నిన్నేం చేస్తుంది? దేవుని స్తోత్రాలు చెప్పండి. పక్క రోజు చెప్పండి, ఏసై నాతో ఉన్నా నాకు భయం లేదని చెప్పండి. కాబట్టి మీకు సమస్తం సాధ్యమేనా? సాధ్యమా కాదా? నిన్ను బట్టా, ఏసైని బట్టా? నీలో ఎవరున్నారు కాబట్టి నీకు సాధ్యమా కాదా? కాబట్టి నువ్వు నమ్ముకోవాల్సింది ఎవరిని? ఆయనకి ఇంటికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? నమ్మకం. నాకు ఇల్లు ఇస్తాడు దేవుడు, నువ్వు నమ్మితే అప్పుడు నువ్వు దేవుని ఇల్లుగా మారి, ఆ దేవుని ఇల్లుగా మారిన ఆ ఇంటికి ఈ లోకంలో ఒక ఇల్లు ఇస్తాడు. దేవునికి స్తోత్ర. నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. వీ హ్యావ్ టు బిలీవ్. బిలీవ్ ఎక్కడి నుంచో తెలియదు. ఆ నమ్మకం ఏం చేస్తుంది? పరలోకంలో ఉపయోగపడే కరెన్సీ ఏంటంటే నమ్మకం. దేవునికి స్తోత్ర ఆల్చాలి. ప్రభువుని ఎంత ఎక్కువగా నమ్ముతావో అంత శక్తిని నువ్వు చూడగలుగుతావు. ప్రభు చెప్పండి, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము. అర్థమైందా? నమ్మాలి. నమ్మితే నా మహిమను నువ్వు. ఒకరోజు అంట ఒక నైజీరియాలో గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు, బెన్సన్ ఇదుహోసా అని చెప్పి. ఆయన ఎలాంటి ఆయన తెలుసా? ప్రభు చనిపోయిన వాళ్ళు నువ్వు బ్రతికించావు కదా,
నువ్వు చెప్పావు కదా చనిపోయిన వాళ్ళ మీద చేతులు ఉంచితే వాళ్ళు బ్రతుకుతారు అన్నావు కదా అని చెప్పి ఆ బెనిన్ సిటీలో నైజీరియాలో బెనిన్ సిటీ అని ఒకటి ఉంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సైకిల్ వేసుకుని శవం కోసం వెతికాడు వెతికితే సాయంత్రం 5 గంటలకు ఒక చిన్న పాప చచ్చిపోయిన శవం దొరికింది వెళ్ళి ప్రార్థన చేసి బతికింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా పొద్దున్న నుంచి సైకిల్ వేసుకుని ఊర్లు ఊర్లు తిరిగి ఉంటుంది ఒకలా ఆయన చూడండి బెన్సన్ ఇదిహోసా అని చెప్పి పెద్ద దైవసేవకుడు ఆయన కింద నుంచి చాలామంది దైవసేకులు ఇప్పుడు వచ్చారు అక్కడ ఒక దైవసేకుడు ఉన్నాడు అడుబోయ్ అని చెప్పి ఆయన సంఘం 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం చర్చి 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది దేవునికి స్తోత్రాలు అర్థమవుతుందా చర్చి 8 కిలోమీటర్లు పొడవు ఉంటుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రపంచంలో అందరూ కూడా ఆయన చాలా సంఘాలు అక్కడికి వస్తారు అందరు కూడా వాళ్ళందరూ కూడా ఈ బెన్సన్ ఇదిహోసాగా ఆయన సేవకుల కింద రక్షణ పొందిన వాళ్ళు డేవిడ్ డొడియోపో అని పాల్ ఎనోచి అని చెప్పి పెద్ద పెద్ద సేవకులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన ద్వారా రక్షణ పొందిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన ఒక పెద్ద డూమ్ కట్టారు పెద్ద చర్చి కట్టారు అందరూ వచ్చి అడిగారు ఆయన్ని ఇది కట్టడానికి $1 బిలియన్ అయినా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఆయన చెప్పింది 5 అక్షరాలు అన్నాడు ఏంటంటే దాని ఖర్చు అయిన ధనం ఏంటంటే ఫెయిత్ అన్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం FAITH ఈ 5 ఖర్చు అయింది అన్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా నమ్మకం విశ్వాసమే నీ బ్రతుకును మార్చేది నమ్మకం విశ్వాసమే నీ పరిస్థితులు తలకిందులుగా చేసేది నువ్వు ఏడ్చినంత మాత్రాన పరిస్థితులు మారో నీకు పరిస్థితులు మారాలి అంటే ఎవరి మీద నీకు నమ్మకం ఉండాలో తెలుసా నజరేయుడైన యేసు మీద నీకు నమ్మకం ఉండాలి నా యేసయ్య నాతో ఉన్నాడని నమ్మాలి నా యేసయ్య నాకు సహాయం చేస్తాడని నమ్మాలి నా యేసయ్య నన్ను రక్షించుకున్న దేవుడు ఏదేను తోటలో ఆదాము అవ్వలు సృష్టించక ముందే తోటను సృష్టించిన దేవుడు నేను రక్షించకబడక ముందే ప్రభువు నమ్ముకోక ముందే నా కొరకు దేవుడు నాకు నివాస గృహాన్ని ఏర్పాటు చేశాడు ఆ గృహం చూసే కళ్ళు నాకు ఇవ్వమని చెప్పి ప్రభు సన్నిధిలో మనం అడగాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా గృహ ఇవ్వమని అడగటం కాదు నా గృహం చూచే కళ్ళు నాకు కావాలి నా గృహంలో అడుగు పెట్టే కాళ్ళు నాకు కావాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అటువంటి నమ్మకం విశ్వాసం నాకు కావాలి ఎలా వస్తుంది విశ్వాసం నమ్మకం ఎలా వస్తుంది ఎప్పటి సాయంత్రం 7 గంటలకు కూర్చుని సీరియల్స్ సినిమాలు చూస్తే వస్తుందా చాలామంది ప్రార్థన ప్రార్థనే సాయంత్రం అవ్వగానే సినిమాలు సినిమాలు సీరియల్స్ సీరియల్సే రెండిట్లో మునిగేవాడు జీవితం ఎందుకు పనికిరాదు వాడు ఏ విషయంలో పైకి రాడు ఎప్పుడు చూసినా అప్పుల్లోనే ఉంటాడు వాడి జీవితంలో అనారోగ్యమే ఉంటుంది ఆరోగ్యం ఉండదు వాడు దేవుని ఇల్లు కాదు ఆదివారమే దేవుని ఇల్లుగా నటిస్తున్నాడు సోమవారం నుంచి దెయ్యంగాడి ఇల్లు పైకి వచ్చినట్టుగా ఎక్కడా లేదు దెయ్యంగాడి యొక్క స్వభావం ఏంటంటే దొంగతనము హత్యలు మోసము నాశనము మంచిగా ఉన్న వాళ్ళని పాడు చేయటమే దయ్యంగాడి ఇల్లు నీ అవయవాలు తినేయటమే వాడు పని ఆఖరికి నిన్ను రోగగ్రస్తులుగా చేయటమే వాడు పని ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా దేవునికి నివాస గృహంగా నువ్వు మారాలి ఒకప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు దేవుని ఇల్లుగా నువ్వు మారకపోతే బైబిల్లో ఏందో తెలుసా నువ్వు దేవుని ఆలయం అనియు దేవుని ఆత్మ నీలో నివసించుతున్నది నువ్వు ఎరుగవా ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తే వాడిని ఎవడు పాడు చేస్తారంట దేవుడు పాడు చేస్తాడు నువ్వు దేవుని బిడ్డవే నువ్వు దేవుని ఆలయంగా ఉండాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని కృపను బట్టి నువ్వు బ్రతుకుతున్నావు నాటకాలు చేయడానికి ఇది నాటకాల భక్తి కాదు ఏదో నువ్వు వారాలు భక్తి కాదు ఇది ప్రభు నమ్ముకున్నాక నువ్వు ఆయన ఇల్లుగానే ఉండాలి నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు నరకానికి ఎవరు పోతారో తెలుసా పిరికి వారు అవిశ్వాసులు అనే మాట ఉంది ఫస్ట్ ఎవరికి ఇచ్చాడో తెలుసా ప్రయారిటీ వ్యభిచారులు నరహంతకులు మోసగాళ్ళు వాళ్ళు చెప్పలేదు పిరికి వారు రెండోది ఎవరో తెలుసా అవిశ్వాసులు దేవుడిని నమ్మవారు ఎక్కడికి పోతారు తెలుసా అగ్నిగుండంలోకి పోతారు ఆయన ఇంటికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటో తెలుసా నమ్మకం ఉండాలి అంతేగాని ఏదో ఆచారపూర్వకంగా ఏదో ఆషామాషిగా లెక్కలేనితనంగా ప్రభు అంటే ఏదో అవసరానికి వాడుకోవటం ప్రభు అంటే ఏదో ఇబ్బందులు వస్తే 3 రోజులు 4 రోజులు 7 రోజులు ప్రార్థనలు ప్రతీక్షలు కాదు ప్రభు అంటే రోజు నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నువ్వు బ్రతకాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి ఎలా బ్రతకాలి భయభక్తులతో బ్రతకాలి
విశ్వాసంతో భయభక్తులుంటే విశ్వాసం వస్తుంది. బైబిల్ తీయో, ప్రార్థన లేదు, ఎంతసేపు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోయావు. కడుకునేదానివి కడిగినట్టే, తిన్నదానివి తిన్నట్టే, పడుకున్నదానివి పడుకున్నట్టే, ఏనాడు ప్రభుకి ప్రాధాన్యత లేదు. ఓ ఇక ముచ్చట్లు చెప్పమంటే నీ అంత ముచ్చట్లు ఈ లోకంలో ఎవరుండో, ఎక్కడెక్కడో తీసుకొస్తావు. 1964లో అప్పుడమ్మ అసలు అని ఎత్తుకున్నావంటే ఇంక 2-3 గంటలు బిల్ అయిపోవాల్సింది. ఫోన్ బిల్ అవి ముఖ్యం కాదు మనకే. ఆ ముచ్చట్లు నీకు ఆరోగ్యం ఇవ్వు, మాట్లాడు మంచిదే, సంతోషం మంచిదే, జ్ఞాపకాలు జ్ఞాపకాలు. అంతకన్నా ఎక్కువగా ప్రభువుకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభువే నీ జీవం, ప్రభువే నీ ఐశ్వర్యం, ప్రభువే నీ యొక్క జీవితానికి విలువ. కాబట్టి ప్రభుకి నువ్వు స్థానం ఇస్తే ఈ లోకంలో నువ్వు ఆయనకి నివాస గృహంగా మారితే నీకు కూడా ఇల్లు ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ఇల్లు కూడా సంతోషం, సమాధానం, నెమ్మదితో ఉండగలుగుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మొదటగా ఏ ఉండాలి మనకి చెప్పండి, ఏ ఉండాలి మనకి? ఉండాలి దేవుడు. ఎవరి మీద నమ్మకం? ఏ పరిస్థితి వచ్చిన ఎవరిని నమ్మాలి? మనుషులు నమ్మకూడదు, దేవుణ్ణే నమ్మాలి. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు ప్రభువుని నమ్మితే నమ్మదగని మనిషిని వాళ్ళు కూడా నమ్మదగే మనుషులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. రాతి హృదయాలు తీసి మాంస హృదయాలుగా ఇస్తారు. ఈరోజు ఎవరి హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రాలు. పైకి నవ్వుతూనే ఉంటారు, పైకి బాగానే ఉంటారు, లోన్ చేసే పనులు ఎవరికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఎటువంటి హృదయాన్ని అయినా మార్చగలిగింది ఎవరు? యేసయ్య.